ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లైవ్ను అలాగే సోషల్ మీడియా ఫేస్బుక్లో చూస్తున్న ఆ స్నేహితులందరికీ కూడా దేవుడి పేరట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడిచ్చిన ప్రేరేపణ ప్రకారంగా చేస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క ప్రార్థన అవసరతలు వాట్సాప్ నెంబర్కి పంపించండి వ్యక్తిగతంగా, అలాగే ఈ యొక్క వీడియోలో మీ యొక్క కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, నిత్య నివాసి, నీకు వందనాలు స్తోత్రాలు. సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, గడిచిన కాలమంతా నీ కృపలో అయా నన్ను మమ్మల్ని అందరినీ ప్రభువా కాచి కాపాడో. భయంకరమైన కరోనా పరిస్థితుల్లో ఆయా సోషల్ మీడియా ద్వారా ప్రభువా నీ సువార్తను అంగీకరించడానికి ప్రభువా ఆయా కొంతమందికి సహాయం దయచేస్తున్నావు. ఆయా ఇదిగో ప్రభువా మమ్మల్ని ప్రకటించడానికి వాడుకుంటూ ఉన్నావు. నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఈ సోషల్ మీడియా ద్వారా సువార్తను ప్రభువా ఆయా అందిస్తూ ఉండగా ప్రభువా నువ్వు చెప్పు ఉన్నావు నీ అందు ప్రయాస ఎంత మాత్రం అర్థము కానేరదని ప్రభువా. అలాగే చూస్తున్న వారిని ప్రభువా ఇదిగో ప్రేరేపణ దయచేయండి వాక్యము ద్వారా ప్రభువా, అలాగే ప్రార్థన ద్వారా మీరే నడిపించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ప్రైతులా. పాట పాడుకుని దేవుని నామమున మహిమ పరుద్దాం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే ఆధారం. నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా. కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా. కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా. ఆధారం నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. అశాంతి నాలో నిలువున అలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. అశాంతి నాలో నిలువున అలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా. భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా. ఆధారం నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం.
ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నాకున్నది నీవే నేనున్నది నీకే ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా దేవునికి స్తోత్రం దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా కీర్తన భాగం చదువుకుందాం పదహారవ కీర్తన కీర్తన భాగం పదహారవ కీర్తన దేవా నీ శరణుచొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనము చేయుదును నేనిలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేళ్ళు నా పెదవుల నెత్తను యెహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్తవై యెహోవాను సేవి స్తుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యెహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆమేన్ పరిశుద్ధ కీర్తన దేవుడు దీవించి మన హృదయంలో భద్రపరచును గాక ఆమేన్ ప్రార్థన చేద్దాం కొన్ని ప్రార్థన అవసరతలు వచ్చినాయి కనుక ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నిచ్చడగు తండ్రి సమాధానికి అధిపతి గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడా అయ్యా ఇవో కొన్ని ప్రార్థన అవసరతలు పంపించి ఉన్నారు ప్రభు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మమత ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి తనకు జ్వరము ఆ పరిస్థితిలో అటు నుండి తగ్గించండి సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి అలాగే అన్నామణి గారు ప్రభు అనారోగ్యానికి గురి అవ్వారని పెద్ద ఆవిడి తండ్రి ఆవిడ ప్రార్థన అవసరత కోరి అన్నారు ప్రభు మీరే జ్ఞాపం చేసుకోండి సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాం యేసయ్య అలాగే రాము కొరకు ప్రార్థన చేస్తున్నాం చెడు అలవాట్ల నుండి వ్యసనము నుండి విడుదల దయచేయమని అడుగుచూ ఉన్నాం యేసయ్య అయాన్ని కొందనాలు ప్రభు రూతక్క వాళ్ళ బావగారికి ప్రభు పూర్ణ ఆరోగ్యవంతుడిగా స్వస్థత దయచేయండి ఆరోగ్యం దయచేయండి ఆ కుటుంబంలో రక్షణ దయచేయండి అలాగే సత్యకుమారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి తన షుగర్ నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు ధర్మారావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయనకి షుగర్ విషయంలో అయా మీరే కాపుదల దయచేయండి నార్మల్ దయచేయండి కుటుంబంలో రక్షణ దయచేయండి
ప్రభా రమేష్ షుగర్ కొరకు ప్రార్థన చేస్తాం, తనకు షుగర్ నార్మల్ దయచేయండి ప్రభువా. ఆ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆయనకు ముందు 24 గంటలు నొప్పి వచ్చింది అన్నారు ప్రభా. ఇప్పుడు బయట ఉన్నప్పుడు నొప్పి వస్తూ ఉందని భయపడుతూ ఉన్నారు తల్లి గారు. తన తల్లి ప్రభా భయపడుతూ ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థన అవసరత చెప్పి ఉన్నారు, సహాయం దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. అలాగే ప్రభా సత్యవతి ప్రభా తను అయా అయా నీకు వందనాలు, బిజినెస్ ప్రభావ వ్యాపారం చేయాలని ప్రభా ఇదిగో తండ్రి అయా ఇదిగో ప్రభా అంటూ ఉన్నారు తండ్రి. తనకి హోన్గా ప్రభా పెట్టుకునే అవకాశం ఆర్థిక సహాయం దయచేయని ప్రభా కృప చూపించండి. అలాగే శ్యామ్ బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని భయపడుతూ ఉన్నాడు తండ్రి, ఆ శ్యామ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ ప్రాబ్లమ్ను తొలగించండి, సహాయం దయచేయండి. అలాగే మోమిన్ ప్రభా తన ఆర్థిక పరిస్థితులు బాగోలేదని తన కొరకు ప్రార్థన చేయమన్నారు, సహాయం దయచేయండి. అలాగే రమేష్ వారి కుటుంబం కొరకు తన కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. అలాగే శ్రీను తన కారు డ్రైవింగ్లో ప్రభా సొంతంగా తీసుకుని డ్రైవ్ చేస్తూ ఉన్నారు, ఆ యొక్క విషయంలో ప్రభా అది మంచిగా రావడానికి తన కుటుంబం పోషించబడడానికి సహాయం దయచేయండి. అలాగే వెంకట ప్రభా సచివాలయం జాబ్కి వెళ్తూ ఉన్నాడు, తన కొరకు ప్రార్థన చేయమన్నాడు. దేవాని కొందనాలు స్తోత్రాలు, తన జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించి కాపుదల దయచేయమని అడుగుతున్నాం, నీ చిత్తంలో నడిపించి సహాయం దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. అలాగే ప్రభా సాగర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి మీ ప్రభా రత్న కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, తనకి ప్రెగ్నెన్సీగా నీ కృప నీ కాపుదల దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. తను కూడా ప్రభా శశివాలయం జాబ్కి వెళ్తుండగా ప్రభా నీ కాపుదలను నీ తోడుని ఉంచి సహాయం దయచేయమని నడిపించి సహాయం దయచేయమని అడుగుతున్నాం. అయ్యా ఇదిగో ప్రభా గడిచిన కాలం అంతయు ప్రభా మమ్మల్ని సజీవమని రక్షణ చోటను కాశావు, ఈ ప్రార్థన అవసరతలు ప్రభా విశ్వాసంతో పంపించున్నారు, మీరే సహాయం దయచేయమని అయా మేలు చేసి మహిం పొందమని నజరేయుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం, వాక్య భాగం ఈరోజు వాక్యం ధ్యానిద్దాం, కొద్ది సమయం వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్య అంశం ఏమిటి అంటే కృంగుదల నుండి విడుదల పొందడం, కృంగుదల నుండి విడుదల పొందడం అనే విషయాన్ని మనం చూద్దాం. కృంగుదల అనేది ఏ సమయాల్లో వస్తుందంటే వారికి శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వారి జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు ఇవన్నీ కూడా కృంగుదల అనేది ప్రతి మనిషిలో కూడా వస్తూ ఉంటుంది. కృంగుదల అనేది మనిషిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో సమయంలోకి నెట్టుతూ ఉంటుంది. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏ క్షణంలోనైనా కృంగుదలలోకి వెళ్ళచ్చు. ఒకవేళ ఈ క్షణంలోనే కృంగుదలలో ఉంటే దాని నుండి దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించి విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కృంగుదల నుండి విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక మీరు కూడా ఆసక్తిగా ఈ యొక్క వాక్యాన్ని విన్నట్లయితే మన కృంగుదల నుండి మనము బయటపడే అవకాశం ఉంటుంది. అయితే మొదటగా వాక్యంలోకి మనం వెళ్దాం, వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. కృంగుదల నుండి దేవుడు ఏ విధంగా విడుదల దయచేస్తాడనే పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. మొదటగా 42 కీర్తనల గ్రంథం 42:5 ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 42:5 నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని అందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు, ఇంకాను నేను ఆయనను స్తుతించెదను, ఆమేన్. ఇక్కడ చదంబడిన వాక్యము ఏమంటూ ఉన్నారంటే నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు అని చెప్తూ ఉన్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నారు ఈ కీర్తనకారుడు. ఎవరు అంటే కారాహు యొక్క కుమారులు. కారాహు కుమారులే ఎందుకు కృంగుతున్నారు అంటే కారాహు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్లో అన్యాగ్ని తెచ్చి వారు అర్పించడం ద్వారా దేవుని ఉగ్రత వచ్చి కారాహుని ఆ యొక్క పరిస్థితి అన్నిటి నుండి కూడా కాల్చివేయడం, ఆ భూమి నెరవేర్చి మింగేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ విషయంలో ఈ యొక్క కారాహు కుమారులు మాత్రం వారు త్వర త్వరగా వేగరమే దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దేవుడితో ప్రార్థన చేయడం జరుగుతూ ఉండడం బట్టి ఈ కారాహు కుమారులు ఆ యొక్క ఉగ్రత నుంచి భూమి నెరవేర్చి మింగేయడం నుంచి విడుదల పొందుతారు. ఈ అప్పుడు చేస్తున్న ప్రార్థనే ఈ కారాహు కుమారుల యొక్క ప్రార్థన. అప్పుడు బాధ భూమి నెరవేర్చి మింగేస్తుంది కాబట్టి
ప్రాణాపాయ భయంలో ఉన్నారు గనుక వారి ప్రాణాలు పోయే భయంలో ఉన్నారు గనుక కృంగిదల చాలా భయం వేస్తుంది. అప్పుడు వారు చెప్తున్న వారు పాడుతున్న పాటే నా ప్రాణమా నీవేళ కృంగిపోవుచున్నావు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని చెప్తూ ఉన్నారు. చాలామంది విషయాలలో ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పటికి, ఇప్పుడు కరోనా పరిస్థితి వచ్చినప్పటికి, కరోనా పాజిటివ్ వచ్చినప్పటికి కృంగిదల ప్రాణం పోతుందనే భయం చాలామందిలో వస్తుంది. ఎవరైనా అంతే కృంగిదల ఒక సమస్య వచ్చినప్పటికి కృంగిదలలోకి వెళ్ళిపోవడం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కోరహ కుమారుల విషయంలో అదే జరిగింది కనుక వారు అలాగే కృంగిదలలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుని యందు అక్కడ గొప్ప విషయం ఏం చెప్తున్నారంటే దేవుని యందు నిరీక్షణ ఉంచుము గొప్ప విషయము. ప్రాణమా తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడనమాట, ప్రాణమా ఎలా కృంగి ఉన్నావు, నీవు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచిన భక్తులు, కృంగిదలలోకి వెళ్ళిపోయిన భక్తులు ఏ విధంగా అయితే విడుదల పొందారో మనం ఒకసారి చూద్దాం. అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో కూడా కృంగిదలలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయితే ఆ కృంగిదల నుండి వారిని దేవుడు విడిపించాడు, గొప్పగా విడిపించాడు వారి నిరీక్షణ ఉంచిన పరిస్థితిని బట్టి. మనం చూద్దాం. మొదటగా 1వ రాజుల గ్రంథం 19:5 అతడు బదరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ కూడా జరుగుతున్న విషయం ఏమిటి అంటే ఇక్కడ కూడా కృంగిదల జరిగింది. ఎవరికి అంటే ఇక్కడ జరిగిన విషయం ఏలియా గారికి జరిగింది. ఏలియా గారు ఎవరు అంటే పెద్ద ప్రవక్త, బయలు ప్రవక్తల 4,400 మందిని హతము మార్చినవాడు. అతను ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అక్కడ ఎద్దులను కట్టెలను కాల్చివేసిన గొప్ప యోధుడు. ప్రార్థన చేయగా కరువు వచ్చింది, ప్రార్థన చేయగా కరువు పోయింది, ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. అటువంటి గొప్ప దైవజనుడు ఏలియా గారు. అటువంటి దైవజనులు ఒకనొక సమయంలో కృంగిదలలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు అంటే మనం చూసినట్లయితే అహాబు రాజు యెజ్బేలు అనే రాణి ఈ యొక్క ప్రవక్తలను ఎలాగైతే హతమార్చావో నిన్ను కూడా హతమారుస్తాను అని చెప్పినప్పుడు తన ప్రాణ భయంతో కృంగిదలలోకి వెళ్ళిపోయాడు ఏలియా గారు, గొప్ప దైవజనుడు. అయితే ఆ భద్ర వృక్షం కింద వెళ్ళిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టాడు అంటే విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు, నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్న దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడని ఆయనకి స్తోత్రం చెల్లించి వారమై ఉన్నాం. ఎవరైనా ఈ లోకంలో విడిచిపెట్టవచ్చు, ఈ కృంగిదల ఉంటే ఇంట్లో వాళ్ళు విడిచిపెట్టవచ్చు, ఈ బాధ ఉంటే బంధువులు విడిచిపెట్టవచ్చు, ఏమన్నా కష్టాలు ఉంటే అయిన వారు విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే కృంగిదలలోకి వెళ్ళిపోయిగాని ఉన్నావేమో, ఏ విషయంలో కృంగిదలలోకి వెళ్ళిపోయావో, కుటుంబ విషయంలోనా లేక ఏ విషయంలోనో తెలియదు, కానీ ఆ కృంగిదల నుండి దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక్కడ కూడా చెప్పబడిన విషయం ఏమైతే ఉందంటే ఏలీ గారి జీవితంలో మనం చూసినట్లయితే అతడు బదరే వృక్షం క్రింద పడుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. ఎప్పుడైతే బదరే వృక్షం కిందకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉన్నాడో, నిద్రిస్తూ ఉన్నాడో, దూత దేవుని యొక్క దూత పంపించి అతని బలపరిచి అతనికి ద్రాక్షారసము రొట్టె ఇచ్చి బలపరిచి నీ శక్తిగా మించిన పనుంది, ప్రయాణం చేయి అని దేవుడు ప్రోత్సహించడం మనం చూస్తాం. ఏ విషయంలో కృంగిదలలో ఉన్నావో తెలియదు, కానీ ఈ యొక్క దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీ శక్తిని మించిన ప్రయాణం ఉంది కనుక నువ్వు భయపడవలసిన లేదు, కృంగిదల వద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసిన ఏలియా భయపడ్డాడు, కృంగిదలలోకి వెళ్ళిపోయాడు, ఆ కృంగిదల నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజు మనతో దేవుడు చెప్తున్న విషయం కూడా అంతే. ఏ కృంగిదలలోకి వెళ్ళిపోయావో, ఏ బాధలోకి వెళ్ళిపోయావో దేవుడు చెప్తున్నాడు, నీ శక్తిని మించిన పనుంది, నేను చేయలేను, ఈ సేవ చేయలేను, ఈ పరిచర్య చేయలేను, ఈ కుటుంబం సాగించలేను, అని పిల్లల్ని పెంచలేనని ఈ యొక్క పరిస్థితిలో జాబ్ చేయలేను అని బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నీ శక్తిని మించిన పనుంది, నీ శక్తిని ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు.
రెండోదిగా మనం చూడొచ్చు, ఇది మన మీదకి శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు మనకి భయ కృంగుదల. మొదటగా మనం చూసింది శత్రువులు ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు కృంగుదల. రెండోదిగా మనం చూద్దాం జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కృంగుదల. జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కృంగుదల. అపొస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 25వ వచనములో ఈ విధంగా ఉంది. అపొస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 25వ వచనములో మనం ఈ విధంగా చదవవచ్చు. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనిడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే పౌలు గారు వాడ ప్రయాణం చేస్తున్నారు. పౌలు గారితో పాటు సైనికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రక్షణ దళం ఉన్నారు. వీరు పూర్వ రోజుల్లో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళాలంటే వాడ ప్రయాణం చేయవలసిన అవసరం ఉండేది కనుక వీరు వాడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ వాడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వస్తున్నట్లే వరదలు తుఫాను వచ్చినట్లే ఆ రోజు కూడా వచ్చింది. వరద తుఫాను వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారంటే అందరూ వారికున్న ఆహారం అంతా బయట పాడవేశారు, బతికుంటామనే ఆ నమ్మకం అనేది వారికి లేదు, ప్రాణభయంతో కృంగిపోయి ఉన్న జనం. అయితే ఎవరైతే సేవించుచున్నారో, పౌలు గారు ఏ దేవుని అయితే సేవించుచున్నాడో ఆ దేవుడు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే పౌలా నిన్ను రామాలో వాడుకుంటాను, రామ పౌరుషత్వంలో నేను అక్కడ వాడుకుంటాను, ఇజ్రాయెల్ ప్రాంతంలో వాడుకున్నట్టుగానే యెరూషలేములో నిన్ను వాడుకున్నట్టుగానే నా సాక్ష్యం నిమిత్తం నిన్ను రామ పౌరుషత్వంలో రామాలో నిన్ను వాడుకుంటాను అని దేవుడు ఆ రోజు పౌలు గారి దగ్గరకు వచ్చి బలపరిచిన దేవుడు. ఆ విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలు భయపడిపోతున్నారు కనుక దేవుడు చెప్తున్న విషయం అలాగే పౌలు గారు వారితో అంటున్న విషయం ఏంటంటే భయపడిపోవద్దు, కృంగుదల వద్దు, అయిలారా ధైర్యము తెచ్చుకొనిడి, ధైర్యము తెచ్చుకొనిడి. అలాగే 23వ వచనంలో కూడా ఉంటుంది, నేను ఎవని వాడునో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా నిలిచి పౌలా భయపడకము, పౌలా భయపడకమని నాతో చెప్పిన దూత. ఈరోజు కూడా మీతో నేను చెప్తున్న విషయం ఏంటంటే మనం చనిపోము, దేవుడు తోడుంటాడని పౌలు గారు చెప్తూ ఉన్నారు. నీకు ఏ శ్రమ వచ్చిందో నాకు తెలీదు, ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు, కానీ కృంగుదలలో కానీ వెళ్ళా మేము ఒకసారి చూసుకోండి. దేవుడు విశ్వసించినట్లయితే దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఆ కృంగుదల నుంచి, ఆ యొక్క శ్రమల నుంచి విడుదల దయచేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. పౌలు అలాగే వాడ ప్రయాణంలో చేస్తున్న ఖైదీలన్నింటిలో అందరినీ కూడా దేవుడు విడిపించి వారిని నడిపించడానికి భయపడొద్దు అని దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే నేను విడువను, భయపడొద్దు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. భయపడొద్దు అని నిబ్బరం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఏ శ్రమ వచ్చింది, ఏ వేదన వచ్చిందో ఆ విషయాలలో దేవుడు చెప్తున్న విషయం మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. మరొక విషయాన్ని చూద్దాం. దేవుడు చెప్పినప్పుడు మనం చేయకపోయినప్పుడు కూడా మనకి శ్రమ అనేది ఎదురొస్తుంది. ఆ విషయంలో ఎప్పుడు అంటే మనము చాలా దేవుడి మాటకి తిక్కరించినప్పుడు, దేవుడి మాటను మనము అంగీకరించినప్పుడు మనకి శ్రమ అనేది ఎదురవుతుంది. ఆ కష్టంలో మనం ఏం చేస్తామంటే మనము చాలా వేదన గుండా మనం వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి. బైబిల్ గ్రంథంలో కూడా అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు చెప్పినప్పుడు, దేవుడు చేసిన పని, దేవుడు చేయమన్న పని చేయకుండగా అతను నినివే యొక్క ప్రాంతానికి వెళ్ళమంటే వేరొక తర్శీష్ యొక్క వేరొక వాడికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే సువార్త చేయమన్నే దేవుడు చెప్తూ ఉంటే ఈ యొక్క నినివే ప్రజలు చనిపోతారు, దుర్గతి పట్టింది వారికి ప్రకటించమని దేవుడు చెప్తూ ఉంటుంటే వారేం ఆయన ఏం చేస్తారు తెలుసా, దేవుడి మాట వినకుండగా తర్శీష్కి వెళ్ళే వాడెక్కుతాడు. అయితే అక్కడ గొప్ప అక్కడ కూడా వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి మంచి తుఫాను రావడం బట్టి ఆ వాడలో ఉన్న ప్రజలు యోనా గారిని సముద్రంలో పడవేస్తారు. సముద్రంలో పడవేస్తే ఏముంది, ఒక్కసారిగా తన ప్రాణాపాయ భయంలో ఉంది. కానీ దేవుడు ఒక్కసారిగా శాపకి ఆజ్ఞ ఇచ్చి ఈ యొక్క శాపను మింగమని శాపతో చెప్పినప్పుడు
యొక్క చేప వెళ్ళి వెంటనే యోనాగారిని మింగి అది 3 రోజులు తన కడుపులోనే యోనాగారు ఉంటారు. ఒక చేప కడుపు అసలు మనం అది ఓపెన్ చేసి చూస్తేనే చాలా నాసుతోటి మట్టితోటి జిగటతో ఉంటుంది. మనం అప్పుడు చేస్తున్నప్పుడే చూడలేని పరిస్థితి. ఆ యోనాగారు 3 రోజులు కూడా ఆ యొక్క చేప కడుపులోనే ఉన్నారు అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో చూడండి ఒక్కసారి. అయితే అప్పుడు ఎంత కృంగిదలలోకి వెళ్ళిపోతాడు యోనాగారు, చాలా కృంగిదలలోకి వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు 2:9 2 అధ్యాయంలో ఇలాగుంది. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించినా, కృంగిదలల నుంచి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. 9 ఇలా ఇలాగుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కు బలులను చెల్లింపకు మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరకనని ప్రార్థించాను. యెహోవా యొద్దనే రక్షణ. ఎవరైనా దేవుడు చేయమన్న పనిని చేయకనగా మానేశారేమో ఈరోజు గుర్తు చేసుకోండి. కొంతమంది ఉంటారు ఈ కరోనా పరిస్థితిలో సేవ చేయమని సేవకి దేవుడు పిలిచినప్పుడు కరోనా కష్టం వచ్చింది కదా, బయటికి వెళ్ళనివ్వట్లేదు, ఎక్కడ చెప్పనివ్వట్లేదు, ఇంకా ఏమీ చేయ అవసరం లేదు అని చాలామంది మానేసిన వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు ఇచ్చిన కృపను బట్టి కొన్ని మాధ్యమాలు మనకు దయచేశాడు దేవుడు, కొంచెం సోషల్ మీడియా ద్వారా చెప్పే అవకాశం దయచేశాడు. కనుక ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఏ సమయంలో ఎలాగ ప్రకటించాలనేది ఆ విధంగా ప్రకటించడం అనేది తప్పు కాదు. కనుక ఈ సమయాలలో బయటికి వెళ్ళి ప్రకటించేది లేదు, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఉంటూ ఉన్నారు. కనుక వారికి దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, ఈ యొక్క ప్రయాస వ్యర్థం కాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు అలాగా చేయవలసిన వారు ఉన్నారు. కొంతమంది అయితే కష్ట పరిస్థితి వచ్చింది కదా, వేదన పరిస్థితి వచ్చింది కదని ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడి పనిని ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే వారు కూడా శ్రమను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా యోనాగారు అదే పరిస్థితి. దేవుడు వెళ్ళి నినివే ప్రజలకి చెప్పమని అంటుంటే యోనాగారు చెప్పలేదు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదండి. మనం తప్పు చేసినా, మనము తప్పు చేసిన తండ్రి ఏ విధంగా అయితే మనల్ని ఒక దెబ్బ వేసి ఒక మాట తిట్టి మళ్ళీ మనల్ని ప్రయోజకుడిగా ఏ విధంగా అయితే చేస్తాడో యేసయ్య గొప్ప దేవుడు అండి. అలాగే మనల్ని కూడా మనం వినకపోయినప్పటికీ కూడా ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ఆయనకి షార్ట్ అయిన వారు ఎవరూ లేరు. కనుక ఆయన విడువాడు ఎడబాయుడు. కనుక ఆయన మళ్ళీ యోనాగారు దేవుడు మాట వినకపోయినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా అతన్ని చేప ద్వారా రక్షించి మళ్ళీ ఎక్కడైతే నినివే ప్రజలకు సువార్త ప్రకటించాలో యోనాగారి ద్వారా మళ్ళీ వారి ద్వారానే ప్రకటించాడు దేవుడు. నువ్వు అనుకోవచ్చు దేవుడు ఆ యోనాగారు చేయకపోతే ఇంకొకరి ద్వారా చేయించుకుంటాడేమని, అది కాదు. దేవుడు చెప్పాడు అంటే ఆ వ్యక్తి చేత 100 అయినా 100 1 అయినా కంపల్సరీ దేవుడు చేసి తీరుతాడంతే. దేవుడు చెప్పాడు అంటే ఆ పని అలా జరగవలసిందే, నేను చేయను అంటకూడదు. ఇక్కడ ఈ పరిస్థితిలో ఇలా నిలబడి వాక్యం చెప్తున్న నేను ఒకప్పుడు లోకంలో పాపంలో శాపంలో అన్నీ ఉన్నవాడినే, దేవుడు పని చేయమంటే నేను చేయను అని తిక్కరించిన వాడినే. అయితే దేవుడు దానికి కూడా నాకు కూడా శిక్ష అంటే పరీక్ష పెట్టి మళ్ళీ దేవుడు తీసుకొచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా సువార్తకు బయటకు వెళ్ళే అవకాశం లేదు కనుక సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యం ద్వారా ఎంతమంది బలపడతారనేది దేవుడికి అది తెలుసు. ఇక్కడ కూడా యోనాగారి విషయంలో దేవుడు విడిచిపెట్టలేదు, ఆయన వాడుకుంటాను అంటే వాడుకుంటాడు అంతే. దేవుడు భయపడవసరం లేదు, ఏ కృంగిదలలోకి వెళ్ళిపోయావో తెలియదు. ఒకవేళ దేవుడి మాట వినలేదు, నేను శ్రమల్లో వెళ్తున్నాను, దేవుడు చెప్పినప్పుడు కూడా పని చేయలేదు అని వేదన పడుతూ ఉన్నావేమో, భయపడవసరం లేదు. దేవుడు ఆ కృంగిదల నుండి విడుదల దయచేయగల సమర్థుడు, శక్తిగల దేవుడై ఉన్నాడు. మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఈ యొక్క వ్యక్తి ఏమిటి అంటే వాటములు వెళ్ళినప్పుడు కృంగిదల. వాటమి గుండా అంటే జీవితంలో వాటమి రావచ్చు, పూర్వ రోజుల్లో అంటే యుద్ధాల ద్వారా వాటమి వచ్చేది, ప్రస్తుత రోజుల్లో కుటుంబం ద్వారా, అలాగే మన వ్యక్తిగత జీవితం ద్వారా, మన షటిల్ లైఫ్ ద్వారా అన్ని విధాలుగా వాటమి అనేది రావచ్చు. ఆ వాటమిలో ప్రతి ఒక్కరికి కూడా కృంగిదల అనేది వస్తూ ఉంది. ఆ కృంగిదల నుండి దేవుడు ఏ విధంగా విడిపిస్తాడనేది మనం చూద్దాం. యెహోషువా గ్రంథం 7:10 యెహోవా యెహోషువతో ఎట్లనను, లేమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు,
ఇజ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరు ఉన్నారు, శపథమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఇక్కడ కూడా యెహోషువా గారు కృంగిదలలో ఉన్నారండి, కృంగిదలలో ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నాడు దేవుడు, ఎలా ఇజ్రాయేళ్ళు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరు ఉన్నారు. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందు, ముఖము నేల మోపుకుందు అంటే నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను అని అవమానంతో తలదించుకుని కృంగిపోతూ ఉన్న పరిస్థితి. యెహోషువా గారు అలాగే, అయితే దేవుడు నీకు తోడై ఉంటాను అని చెప్పు ఉన్నాడు, కానీ ఇక్కడ ఓడిపోవడం జరిగింది. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు హాయి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయారు వీళ్ళు. ఎందుకు ఓడిపోయారంటే దానికి ముందు ఎరుకో మీద యుద్ధం చేశారు. దేవుడు అక్కడ శపితమైనది ఏది కూడా తీసుకురావద్దని దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ శపితమైనది ఏది తీసుకురావద్దంటే ఆకాను ఏం చేశాడంటే శపితమైన దాంట్లో తీసుకొచ్చాడు. కనుక దేవుడు చెప్పింది చేయలేదు, కనుక అక్కడ వాటమి వచ్చింది. ఆ వాటమి వచ్చింది, కానీ యెహోషువా ఏం చేస్తూ ఉన్నాడంటే వేదనతో తన ముఖాన్ని నేలబుచ్చుకుని బాధపడుతూ ఉన్నాడు. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా నువ్వు భయపడుతున్నావు, ఎలా నీ ముఖం నేలబుచ్చుకున్నావు, లే తర్వాత యుద్ధంలో నెగ్గుతారు, మీరు తప్పు చేశారు కనుక ఈ విధంగా జరిగిందని. ఆ యొక్క తప్పు దాన్ని బయట పెట్టినప్పుడు ఏ విధంగా అయితే తప్పు చేశారో, ఆకాను ఏ విధంగా తప్పు చేశాడో, ఆ యొక్క తప్పుని ఒప్పుకొని ఆకాను అక్కడ తీసివేసిన తర్వాత మళ్ళీ హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అద్భుతంగా విజయం సాధిస్తారు. ఏ విధంలో ఏ విధంగా వాటమి వచ్చిందని, కుటుంబం ద్వారా వాటమి వచ్చిందని, వ్యక్తిగతంగా వాటమి వచ్చిందని, తన మన జాబ్ విషయంలో వాటమి వచ్చిందని కృంగిదలు తయారుస్తున్నామేమో. ఇక్కడ కూడా యెహోషువాకి మొదట వాటమే ఎదురయ్యింది, అయినప్పటికీ కూడా దేవుడు నిలబెట్టాడు. అతనితో మళ్ళీ మాట్లాడాడు, ఎలా నీ ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు. చాలామంది స్నేహితులు జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అయితే ఏ యొక్క దాంట్లో కూడా ఫెయిల్ అయినప్పటికీ కూడా, ఏ యొక్క విషయంలో రిజల్ట్ రానప్పటికీ కూడా కృంగిదలలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. తర్వాత రోజు ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడే దేవుడు అద్భుతంగా, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వాడుకోగల దేవుడు. ఆయన యందు కూడా విశ్వాసం ఉంచాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో ప్రార్థన చేయవారుగా మనం ఉన్నట్లయితే ఆ యొక్క వాటమి నుండి విడుదల చేసే దేవుడు, ఆ కృంగిదలలో నుండి దేవుడు విడుదల చేసే దేవుడుగా అయి ఉన్నాడు. కనుక మనము దేవుడు అద్భుతంగా ప్రతి విషయంలో కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు అయితే మాత్రము కాదు అని చెబుతూ ఉన్నాం. ఇక్కడ కూడా ఇంకొక మరొక విషయాన్ని మనం చూసి ఆ ఒక్క విషయంలో కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఏమిటి అంటే, తను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు ఒక వ్యక్తిని, దేవుడే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు అంటే సంసోన్. ఈయన ఫిలిస్తీన్లతో యుద్ధము చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఫిలిస్తీన్లతో యుద్ధము చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈతను పాపములో పడి దెలీలియాక వేసే యొక్క ఒడిలో పడి తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. దేవుడైతే ఆ ఫిలిస్తీన్లను ఓడించి ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించాలని చేసుకున్నప్పటికీ కూడా సంసోను తనకు బలమిచ్చాడు దేవుడు. 10,000 మందిని పచ్చి ఎముక దవడ ఎంత బలంగా ఉంటుంది, దానితో వాడగొట్టేసి అంత శక్తి దేవుడిచ్చినప్పటికీ కూడా ఈ దెలియ జీవితంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుని తన సౌరమును కట్ చేసుకోకూడదు, నాజీరు చేయబడాలి. కానీ ఆయన నాజీరు చేసుకోకుండా ఉన్న తలని ఆ దెలియకి చెప్పి ఆ ఇజ్రాయేల్ ప్రజల ఆ ఫిలిస్తీన్లు అందరూ కూడా అతన్ని బంధించడానికి అవకాశం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ దెలీలియా తనని వేధించదో తనకున్న బలాన్ని చెప్పమని వెంటనే ఈ సంసోను ఆ బలం ఎక్కడుందో ఈ తల కట్ చేసిన వెంటనే ఆ బలం పోతుందని చెప్పిన వెంటనే వారు ఆ తల కట్ చేసి ఈ సంసోను ఏం చేస్తారంటే కళ్ళు పీకి వేసి తిరగలి రుబ్బేవారిగా పెడతా ఉంటారు. ఎంత దేవుడు ఆడుకోవాలని చూసినప్పటికీ కూడా, కానీ ఆయన ఏం చేశాడంటే దేవుడికి విరోధంగా పాపం చేసి పడిపోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడంటే దేవుడు విడిచిపెట్టలేదండి, దేవుడు కూడా విడిచిపెట్టలేదు. అదే విషయాన్ని మనం చూద్దాం. ఎవరైనా దేవుడు చెప్పిన పని చేయకుండా బాధలో కానీ వెళ్ళిపోయారేమో, కృంగిదలలోకి వెళ్ళిపోయారేమో. నేను చెప్పలేదు, దేవుడు ఇలా వాడుకోమన్నాడు, నీ పని చేయమన్నాడు, నేను చేయలేదు, నా జీవితం పాడైపోయిందని కానీ బాధపడుతూ ఉన్నారేమో.
ఆ విషయంలో కూడా బాధపడ అవసరం లేదు. దేవుడు మళ్ళీ తిరిగి నిర్మిస్తాడు. దేవుడు ఫిలిస్తీనుని హతమార్చడానికి సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించాడు 40 సంవత్సరాలు. రెండోదిగా ఫిలిస్తీనుని హతమార్చడానికే సంసోనిని పుట్టించాడు. ఆ విషయాన్ని దేవుడు వేరొక చోట చేయించుకోవడం కాదు, ఆ వ్యక్తి ఏ వ్యక్తి చేత అయితే దేవుడు చేయించుకోవాలనుకున్నాడో అదే వ్యక్తి చేత దేవుడు మళ్ళీ చేయించుకున్నాడు. మనం చూద్దాం న్యాయాధిపతులు 16:22 ఈ విధంగా ఉంటుంది. అతడు బందీ గృహంలో తిరగలే విసిరువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టెను. ఇక్కడ చూసామండి, తల వెంట్రుకలు క్షౌరం చేయబడిని కానీ మళ్ళీ అవి కూడా మొలకెత్తిని. మొలకెత్తిన తర్వాత ఏం చేస్తారు అంటే ఈ సంసోన్ని తీసుకెళ్ళి వారి దేవతా గుడిలో బలిచ్చేవాలని అనుకుంటూ ఉంటారు. దేవతా గుడిలో బలిచ్చేవాలనుకుంటారు. ఆ గుడి ఎలాగుంటుందంటే 2 స్తంభాల మీద నిలబడి ఆ గుడి ఉంటుంది. ఆ గుడి ఎప్పుడైతే బలిచ్చేయాలనుకుంటారో ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు దేవుడికి మళ్ళీ తిరిగి ప్రార్థన చేస్తారు పశ్చాత్తాపంతో. ప్రభువా, నువ్వు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు కానీ నేను వాడుకోలేదు, నన్ను క్షమించు, మరొకసారి నాకు ఆ జీవితాన్ని దయచేయి, నీ కొరకు నేను వాడబడతానని సంసోన్ ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ దేవుడు ఆ శక్తిని సంసోన్కి దయచేస్తాడు. ఆ గుడి దగ్గర ఈ స్తంభాలకి సంసోన్ కట్టివేసినప్పుడు తన సంఖ్యలతో కట్టివేసినప్పటికీ కూడా ఆ 2 స్తంభాలని లాగినప్పుడు గుడంతా కూడా పడిపోవడం జరిగింది. ఫిలిస్తీనును హతమార్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ సంసోన్ జీవితంలో దేవుడు అది నెరవేర్చాడు. అది నెరవేర్చాడు దేవుడు. ఏ విషయంలో నిన్ను దేవుడు ఏ విషయంలో ఏర్పాటు చేసుకున్నాడో, నువ్వు జాబ్ చేయాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, పరిచర్య చేయాలనుకున్నా, దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో నీ జీవితంలో అది కంపల్సరీ చేసి తీరుతాడు. నా జీవితంలో దేవుడు పరిచర్య చేయాలి, ఇలా చెప్పాలని దేవుడు ప్రణాళిక ఉంది కానీ నేను అన్నిటిని పక్కన పెట్టుకుని నేను ఉద్యోగం చేయాలి, డబ్బు బాగా సంపాదించాలని, ఫైనాన్స్ చేసుకొని జాబ్ చేసేటాక వెళ్ళివాడిని కానీ దేవుడు అన్నిటిని తీసివేసి నన్ను జీరో చేసిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఇలా వాక్యం చెప్పడానికి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయనను తిరస్కరించి మనం ఏమీ చేయలేము, ఆయనను ఎదిరించి మనం ఏమీ చేయలేము. అందుకే ఈ సేవ ఎంతో భారంతో కూడింది, ఎంతో అవమానంతో కూడింది, ఎంతో నిందలతో కూడింది సేవ అంటే. అయినప్పటికీ కూడా ఈ విధంగా నిలబడుతూ ఉన్నామంటే ఆయన చెప్పాడు కనుక ఆయన పని చేయమన్నాడు కనుక చేసి తీరాలి. చేయకపోతే చూశారు కదా యోనా జీవితం ఏ విధంగా పాడైపోయిందో, సంసోన జీవితం ఏ విధంగా పాడైపోయిందో. ఆయన చెప్పాడు అంటే చేసి తీరవలసిందే. కానీ ఆ సమయంలో ఒకసారి మనం మాట వినకపోయినా దాన్ని మళ్ళీ విడుదల చేసే దేవుడు. సంసోన వినలేదు, ఆయన కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, అన్ను నుండి విడిచాల దయచేశాడు. మనం చూస్తూ ఉన్నాం మన వాక్యం ఏమిటి అంటే కృంగిదల నుండి విడుదల కలగడం, కృంగిదల నుండి విడుదల కలగడం. ఏ కృంగిదలలో ఉన్నావో, ఏ యొక్క విషయంలో కృంగిదలలో ఉన్నావో మనకి తెలియదు. మొదటి వాక్యంలోకే మనం వెళ్దాం. 42:5 నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు అని కారాహు కుమారులు చెబుతూ ఉన్నారు. వారికి కూడా ప్రాణాపాయ భయం, భూమి నెరవేర్చి భూకంపం వచ్చి వారిని మింగివేస్తూ ఉంది వారి తండ్రి చేసిన పొరపాటును బట్టి. వారు త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ప్రాణాలతో చెప్పుకుంటున్నారు, ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని వారు ప్రాణంతో చెప్పుకున్నారు. యహోవయందు నిరీక్షణ ఉంచుము అని చెప్తూ ఉన్నారు. యహోవయందు నిరీక్షణ ఉంచుము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అంతే. మొదటగా ఏలియా భక్తిపరుడే, దైవజనుడే, అయినప్పటికీ కూడా కృంగిదలలోకి వెళ్ళాడు. దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు, ఆ కృంగిదల నుండి విడుదల చేశాడు. నీ శక్తిని మించిన పని ఉంది వెళ్ళు అని చెప్పడం మనం చూసాం. తర్వాత రెండోదిగా పౌలు గారి విషయంలో మనం చూసాం, వాడ పగిలిపోని జీవితాలు, జీవితంలో పగిలిపోని జీవితాలు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అప్పుడు దేవుడు విడిచిపెట్టాడంటే లేదు, నిన్ను ఎరుసలేము ఏ విధంగా వాడుకున్నాను, రోమాలో కూడా అదే విధంగా వాడుకుంటాను, అయితే మీరు భయపడొద్దు అని దూత చెప్పినప్పుడు పౌలు గారు కూడా అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పడం మనం చూసాం. అయితే తర్వాత యోనా గారి జీవితంలో చూసాం, యోనా దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు, ఆయన దేవుడు చెప్పిన పని చేయలేదు. దేవుడు నినువేకి వెళ్ళమంటే వెళ్ళకుండా తర్శీసుకెళ్ళాడు, అయినప్పటికీ కూడా ఆ సముద్రంలో చంపివేయలేదు. దేవుడు అద్భుతంగా చేపను పంపించి
యోనాను తప్పించినట్లు మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేశాడు అక్కడ నుండి. తర్వాత మరొక విషయం ఏంటంటే యెహోషువా జీవితంలో చూసాం. యెహోషువా ఓటమి ఎదురైంది. యుద్ధము చేసినప్పుడు ఒక దేశం మీద ఆయి అనే దేశం మీద యుద్ధం చేసినప్పుడు ఆ దేశం మీదకి ఓటమి ఎదురైంది, తన మీదకి ఓటమి ఎదురైంది. కృంగిదలతో నేలనే ముఖం నేల పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు, యెహోషువా నువ్వేళ ముఖం నేల పుచ్చుకున్నావు, అయితే ఒక పొరపాటు చేశారు అది సర్దుకోండి, నేను మళ్ళీ యుద్ధానికి మీరు వెళ్ళండి, విజయం దయచేస్తాను అన్నాడు ఆయన మీద. తర్వాత యుద్ధం దయచేస్తాడు దేవుడు. తర్వాత చివరిగా సంసోను జీవితాన్ని మనం చూసాం. సంసోను కూడా దేవుడి మాట వినవాడే, తిరస్కరించిన వాడే, మూర్ఖంగా ఉన్నవాడే, తన జీవితాన్ని పాడు చేసుకున్నవాడే. దలీలియా వేశ్య యొక్క వాళ్లలో పడి యవనేచ్ఛలను బట్టి తన చెడు అలవాట్లను బట్టి తన జీవితాన్ని పాడు చేసుకున్నవాడే. తన బలం 10,000 మందిని పచ్చి ఎముక దవడ చేత, గాడిద దవడ చేత చంపేసిన సంసోను బలము ఏమైపోయింది అంటే చిన్న పిల్లవాడు గెంటితే పడిపోయేంత బలంలో బలహీనులోకి అయిపోయాడు. తన బలమంతా పోయింది. ఎందుకు అంటే తన దేవుడు చేయవలసి దేవుడు చెప్పిన పని చేయకుండా వేరే పని చేశాడు. దళిలే జీవితంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, పాప జీవితంలో పడిపోడు కనుక. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు అద్భుతంగా ఆయన మళ్ళీ పూర్వ వైభవం బలమిచ్చి ఆ యొక్క అక్కడ ఉంటుంది. అతను ముందు ఫిలిస్తీన్లను చంపిన వారందరికంటే, తన జీవితంలో చంపినప్పుడు అందరికంటే ఆ చివరి ఫిలిస్తీన్ చంపింది ఎక్కువ మందిని చంపాడంట. ఆ ఒక్కసారి ఎక్కువ మంది చనిపోయారంట. దేవుడు అతన్ని అంతకే నిర్మించుకున్నాడు. ఫిలిస్తీన్ శత్రువుల్ని చంపడానికి అతన్ని జన్మించాడు, జన్మింపజేశాడు. అది నెరవేర్చి తీరింది. మన జీవితాల్లో కూడా దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడు మన ద్వారా అది నెరవేర్చి తీరుస్తాడు. చెప్పాం కదా నా జీవితంలో ఇలా చెప్పాలని దేవుని చిత్తం. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మాట్లాడాడు, కానీ వినలేదు నేను. కానీ దేవుడు ఆ విధంగానే శిక్షించి కుమారుడు ఏ విధంగా అయితే, కుమారుడిని తండ్రి ఏ విధంగా అయితే శిక్షిస్తాడో అదే విధంగా నాకు కూడా జరిగింది. ఈ విధంగా మీ ముందుకు వచ్చి చెప్తూ ఉన్నాం. అనేక కృంగిదలలో ఆరోగ్యం పోయింది, హెల్త్ పోయింది, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. అన్నీ కృంగిదలలో నుంచి మళ్ళీ దేవుడు లేవనెత్తి మళ్ళీ ఈ విధంగా మీ ముందు నిలబెట్టి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటున్నాడు. ఈ మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా దేవునికే చెందును గాక. నాది మాత్రం ఎంతో లేదు. ఎందుకంటే ఒక ఫేస్బుక్లో నా ఫోటో పెట్టుకోవాలంటేనే భయమేసేది, ఒక వీడియో పెట్టాలంటేనే భయమేసేది. అలాంటిది దేవుడు లైవ్ చేయడానికి దేవుడు కృప చూపి ధైర్యం ఇచ్చాడు. ఆయన కృప ఇదంతా నా బలము, నా శక్తి, నా ధైర్యము కాదు, ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు కనుక ఈ విధంగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఇవి దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఏ విషయంలో కృంగిదలలో ఉన్నావో, ఏ విషయంలో కృంగిదలలో ఉన్నావో దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే ఆయన విడుదల దయచేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని నా జీవితంలో విడుదల దయచేసిన దేవుడు కృంగిదల నుంచి మీ జీవితాల్లో కూడా విడుదల చేయడానికి సమర్థుడై ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నిచ్చి నివాసి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే కృంగిదలతో ఉన్నారో ప్రభువా విడిపించండి. అయా నీకు వందనాలు. ఏలి గారిని విడిపించాం, అయా పౌలు గారిని విడిపించో తండ్రి. అయా నీకు వందనాలు ప్రభు. యోనా గారిని విడిపించో తండ్రి. సంసోను ప్రభు విడిపించో. యెహోషువాను విడిపించిన దేవుడు. అయా ప్రతి నాయకులు, ప్రతి గొప్పవారు ప్రభు కృంగిదలలోకి వెళ్ళినప్పుడు విడిపించిన దేవుడు. నా జీవితంలో కృంగిదల నుండి విడిపించిన దేవుడు. ప్రతి సమయంలో కృంగిదల వస్తున్నప్పుడు విడిపించే దేవుడు. అయా వీడియో వీక్షిస్తున్న ఎవరైతే కృంగిదలలో ఉన్నారో ప్రభు, ఎవరైతే బాధతో ఉన్నారో, వేదనతో ఉన్నారో ప్రభు, ఆ కృంగిదల నుండి విడుదల దయచేయమని అడుగుచున్న నజరేయుడు యేసునామలో విడుదల దయచేయండి. కృంగిదల నుండి విడుదల దయచేయండి ప్రభు. అయా దేశాన్ని రక్షించండి. భారతదేశంలో అనేక మంది యవనస్తులు ప్రభు కృంగిదలలో ఉండి ప్రభు యవనాచ్చలకి లోనయ్యి ప్రభు సంసోను ఏ విధంగా అయితే జీవితాన్ని నాశనం చేసుకున్నాడో పాపంలో పడి అనేక మంది జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు ప్రభు యవన కాలంలో ప్రభు. వాళ్ళని విడుదల దయచేయండి ప్రభు. ఆ స్నేహితులు ప్రభు, టెన్త్ క్లాస్ స్నేహితులు ఉన్నారు తండ్రి, వారిని ప్రభు రక్షించండి ప్రభు. ఇంటర్ స్నేహితులు ఉన్నారు, వారిని రక్షించండి. డిగ్రీల స్నేహితులు ఉన్నారు ప్రభు, వారిని రక్షించండి ప్రభు. MBAలో స్నేహితులు ఉన్నారు, వారిని విడిపించండి, వారిని రక్షించండి ప్రభు.
అలాగే నాకు పరిచయమైన అనేక మంది స్నేహితులను ప్రభు మీరు రక్షించండి. నా బంధువులు అనేక మంది ఉన్నారు ప్రభు, వారిని రక్షించండి. అయా దేశములో ప్రభు అయా అతివృష్టి అనావృష్టి కాకుండా ప్రభు మంచి వాతావరణం దయచేసి రైతులు పాడి పంటలను దీవించి ఆశీర్వదించి సహాయం దయచేయండి. నాయకులను జ్ఞాపం చేసుకోండి, అధికారులను జ్ఞాపం చేసుకోండి, ప్రభుత్వ అధికారులను జ్ఞాపం చేసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులను జ్ఞాపం చేసుకోండి ప్రభు. మంచి జీవితాలు మంచి ప్రభుత్వం మా దేశానికి దయచేయమని అడుగుచున్నాం. అయా ప్రపంచంలో అనేక మంది ప్రభు ఏమో తండ్రి అటు నుండి విడుదల దయచేయండి. ప్రపంచమంతా కరోనా భయంకరమైన పరిస్థితిలో కృంగిదలలోకి వెళ్ళిపోయింది ప్రభువా. ఎవరు జీవించలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు తండ్రి. ప్రపంచాన్ని మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఆనాడు నీ ఉగ్రతను ఆఫ్ చేసిన దేవుడు, నువ్వు విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవుడు గనుక ప్రభువా, ఈ యొక్క ఉగ్రత ప్రపంచం మీదకి వచ్చిన ఉగ్రత నుండి విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా ఈ కరోనా పరిస్థితి నుండి విడుదల దయచేయండి ప్రభువా. కృప చూపించండి, కాపుదల దయచేయండి ప్రభువా. ఈ యొక్క వీడియో ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభు వారందరినీ దీవించి ఆశీర్వాదించి సహాయం దయచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభువాలు మీరే పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరి వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి దేవుడి పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ప్రార్థన అవసరతలు పంపించండి నా వాట్సాప్ నంబర్కి, అలాగే ఈ యొక్క వీడియోలో కూడా కామెంట్ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, వ్యక్తిగతంగా చేస్తాం. అలాగే ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో కూడా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.